మూడు మార్లు చెప్పడంలో సృష్టి స్థితి లయ మూడు చేస్తున్న ఈశ్వరుడు అని చెప్పడం కోసం ముమ్మార్లు ఈ మంత్రాన్ని తీసుకువచ్చింది. అది త్రిగుణాత్మకమైన మాయను తన అధీనంలో పెట్టి చేస్తాడు కనుక జాలవాన్ అనే మాట చెప్తూ, అతను ఎవడంటే ఏకోహి రుద్ర, ఆయన ఒక్క రుద్రుడే కదా, ఈ కథ అనే మాట ఉన్నదండి, హీ అనే మాటకి కథ అనర్థం, అంటే కొత్తగా చెప్పాల్సిందే ఉంది, ప్రసిద్ధే కదా అనమాట. హీ అనే మాటకు అంత అందం వచ్చింది. ఏకో హిరుద్రో నా ద్వితీయాయతస్తు, ఆయనకు మించి రెండవది లేదు, జగత్తంతా ఒకే రుద్రుడు. ఇలాంటి మాట మనకి ఏకో నారాయణ కూడా కనబడుతుంది. నేను ఇక్కడ అక్కడికి వెళ్ళి చూపిస్తున్నాను, మరి అది చూపించి అది చెప్పచ్చు కదా అంటే, నారాయణ అన్న రుద్ర అన్న శృతి ప్రతిపాదించింది, ఎవడో ఒకడిని ప్రతిపాదించలేదు, అన్నీ ఒకడైన వాడిని ప్రతిపాదించింది. ఇది ముందు బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం, అన్నీ ఒకడు. అందుకే మీకు విష్ణు స్తోత్రాలన్నింటిలో శివతత్వం కనబడుతూ ఉంటుంది, శివతత్వాలు శివస్తోత్రాలు విష్ణుతత్వం కనబడుతుంది. కనుక ప్రమాణవాదులు విష్ణుభక్తివాదులు అది తీసుకుంటే శివభక్తివాదులు ఇది తీసుకుంటారు. ఏదో ఒక భక్తి ఉంటే సర్వం తన దైవంలో చూడగలిగేటువంటి భక్తి ఉంటే ఇతర దేవత నింద ఎక్కడ ఉండదు. తన దైవాన్ని పరమం అనుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. అందుకు ఇక్కడ ఆ మాత్రానికి తీసుకోండి, ఎందుకంటే మనం ఎటైనా సమన్వయవాదంలోకి వెళ్ళాలి కనుక ఇక్కడ అపారమైన శివభక్తి నేను ప్రతిపాదించడానికి శివపారమ్యానికి శృతివాక్య ప్రమాణం చూపిస్తున్నాడు. ఏకో హిరుద్రోణ ద్వితీయాయతస్తు, ఇది ఒక ప్రమాణం. మరొక చోట అధర్వణ వేదంలో కనిపిస్తున్నది, శివ ఏకో ధ్యేయ, మోక్షం కావాలంటే ఏం చేయాలయ్యా, శివ ఏకో ధ్యేయ, ధ్యేయుడు, ధ్యేయం అంటే ధ్యానించవలసిన వస్తువు, ధ్యేయము ధ్యానించాలి. ఎందుకంటే ధ్యానం చేస్తే కానీ ముక్తి లేదు, మీరెన్ని చేసినా అంతర్ముఖం అవ్వాలి, అంతర్ముఖం అయితేనే చెట్ట చివరికి, ఎంతసేపు బహిర్ముఖం లాక్కూడదు కదా, ధ్యానంతోనే ఎవరైనా తరిస్తారు. అందుకే తే ధ్యానయోగానుగత అపశ్యన్ అని మనకి శృతి కూడా చెప్తుంది, ధ్యానయోగంతోనే ఋషులు కూడా పరతత్వాన్ని తెలుసుకోగలిగారు. అందుకు ధ్యానయోగం ద్వారా తెలుసుకోవలసిన వాడు ఎవరిని ధ్యానించాలి, శివయోగ్యయ, శివుడే ధ్యానింపవలసిన వాడు, అంతేకాదు శివంకర, ఆయన శివమును కలిగించువాడు అతడు. కనుకనే వేదం శివశబ్దాన్ని త్రిగుణాతీతుడైన అర్థంలో వాడింది, త్రిగుణాతీతమైన పరతత్వమే ధ్యానించాలి, ఆ త్రిగుణాతీతమైన పరతత్వ స్థితిని ఆయనే ఇస్తాడు, అందుకే ఆయన్నే ధ్యానించు అని చెప్పడమే కాదు, అన్నీ విడిచిపెట్టి ధ్యానించు ఏకాగ్రభక్తికి. సర్వమన్యత్ పరిత్యజ్య, ఇది కూడా మాట, శివయోగ్యయ శివంకర సర్వమన్యత్ పరిత్యజ్య, అంతే కదా. అక్కడే శృతి మరో మాట చెప్తోంది, ఏమనంటే కాదండి, శివుణ్ణి వదిలి మోక్షం పొందే ప్రయత్నం చేస్తామండి అంటే చాలా మంచిది, ఆకాశాన్ని చాపగా చుట్టగలిగితే శివుడు లేకుండా మోక్షం పొందవచ్చన్నది. ఈ మాటకు అర్థం తెలిసింది కదా, ఆకాశాన్ని చాపగా చుట్టగలిగితే శివుడు లేకుండా మోక్షం పొందొచ్చు. ఆకాశాన్ని చుట్టగలమా, అది ఎలాగ అసాధ్యమో శివుణ్ణి విడిచిపెట్టి మోక్షం పొందడం కూడా అంతే అసాధ్యం, అది చెప్పింది అక్కడ శృతిలో, అది కనబడుతుంది. అంత అందమైన ఉపమానం కూడా వాడింది, ఆ మాటని శివపురాణాదులు కూడా ప్రమాణంగా స్వీకరించాయి. ఈ విధంగా శృతి ఏక ఏవ రుద్రో ఎనగ పొడగంటి శృతి పరం బ్రహ్మ ఎనుశూలి పల్కుటగంటి అనే రెండు వాక్యములకి ఎక్కడెక్కడ చెప్పిందో మనం తీసుకొచ్చి చూపించుకున్నాం. అంతేకాదు ముక్కంటికై శృతులు మృక్కగా పొడగంటి ముక్కంటి లీలచే మృయుచుండగ కంటి, ముక్కంటికై శృతులు మృక్కగా పొడగంటి, వేదములన్నీ ఆ ముక్కంటినే స్తోత్రిస్తాడు నాకు కనబడింది, నాకు దర్శనం ఇచ్చింది. అంతేకాదు అసలు వేదములు ధ్వనిస్తున్నదే ఆయన లీల వల్లనే.